అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను ఈరోజు మా ఇంటి పసుపు పంట మీ అందరితో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను మా ఇంటి ముందున్న ఎడీనియం పూలతో స్వాగతం పలుకుతున్నాను మీ అందరికీ ఈ సంవత్సరం మేము పసుపు పండించామంటే ఇంతకుముందు ఎప్పుడు పసుపు పెట్టలేదు ఈసారి మొదటిసారి లాస్ట్ రైనీ సీజన్ జూన్లో నాటుకున్నాము ఆ పంటని తీసాము ఆ సంతోషం మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది డీనియం పువ్వులు కూడా ఇప్పుడు ఎండలు పెరిగినప్పటి నుండి చాలా బాగా వస్తున్నాయి కింద మొదల్లో కూడా మొగ్గలు వస్తున్నాయి చెట్టు మొదల్లో ఆకులు రాలుతున్నాయి కాడల్లా ఉంటున్నాయి కానీ పువ్వులు మాత్రం ఇట్లా బోకేస్ ఉన్నట్టే చక్కగా పుష్ప అంటారు చూసారు అలా ఉంటున్నాయి చాలా బాగున్నాయి మా మందారాలు కలర్ కలర్ ఉన్నాయి ఈ పసుపు పంటలో మొదటిగా మేము పసుపు కొమ్ములు సిఎస్ఆర్ ఆర్గానిక్స్ నుండి ఒక కేజీ ముందు పసుపు కొమ్ములు తెప్పించుకున్నాము ఈసారి చూద్దామనే ఉద్దేశంతో నాటాము అయితే ఈ పసుపు కొమ్ములు నాటేటప్పుడు కొంచెం ఒక అడుగు నుండి రెండు అడుగుల డిస్టెన్స్ పెడితే ఆ దుంపలు ఊరడానికి బాగుంటుంది ఇలా ఇవి చాలా పచ్చగా చూడండి మా పసుపు మొక్కలు ఈ పసుపు పెట్టిన తర్వాత మళ్ళీ మధ్యలో నాకు కొంచెం అవసరం ఉండి ఒకటి రెండు సార్లు మధ్యలో కూడా తీసాను పసుపు వాడుకోవడానికి పచ్చి పసుపు అసలు అయితే సీజన్ ఇది తొమ్మిది నెలల పంట అండి కాబట్టి జనవరి నుండి సిద్ధంగానే ఉంటుంది కాకపోతే వాటిని గుర్తించాలి మన మొక్కలు కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అప్పుడు పసుపు పంట రెడీగా ఉందని అప్పుడు మనం తీసుకోవచ్చు మేము జనవరిలో తీయలేదు కొంచెం లేటుగానే ఈ నెల మార్చిలోనే తీసాము కానీ ఇంత బాగా వస్తుందని అయితే అనిపించలేదండి అసలు పసుపు పసుపు కొమ్మలు చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది ఇది టబ్లో పెట్టామండి వేరే దగ్గర ఒక చిన్న కొమ్మ పసుపు కొమ్మలు రెండు మూడు దొరికితే తీసుకొచ్చాను అంటే పసుపు పండించడానికి నేలే అవసరమా అనేది ఏమీ లేదండి ఇలా మన దగ్గర చిన్న చిన్న టబ్బులు ఉంటే కూడా పెట్టొచ్చు నేను ఆ టబ్లో ఒక మొక్క పెట్టాను ఒక దుంప పెట్టాను కొన్ని రోజులు చూస్తే అసలు మొలకే రాలేదండి అది రాలేదు రాదేమో అనుకొని దాంట్లో పుదీనా పెట్టేసుకున్నాము పక్కన నల్లేరు కూడా ఉంది దాంట్లోనే వదిలేసాము అది రాలేదు అనుకున్నాము కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి దాంట్లో నుండి ఒక చిన్న పిలక మనం అల్లమ్మకి వస్తుంది చూసారా అట్లా సన్నగా వీక్గా ఒక పిలక కనపడింది ఒక అరే అదే పసుపు మొలిచిందేమో అనుకొని చూసాము తర్వాత తర్వాత అది చాలా బాగా పెరిగింది పుదీనా తీసేసాము తర్వాత అది సింగిల్గానే అవే ఉండిపోయినాయి దాన్ని కూడా మనం తీద్దాము అనే ఉద్దేశంతో మా వారికి చెప్తే తీసేలోపు ఆ రోజు కూడా వాటర్ పోసేసారు దాంట్లో నీళ్ళు పోసేసరికి ఆ మట్టి కొంచెము జిగటగా అయ్యి ఆయన తీయడానికి కొంచెం ఇబ్బంది అయింది తర్వాత దాన్ని తీసేటప్పుడు మరి అది టబ్ కాబట్టి ఒక మూలకు ఉంది లోపలికి ఉంది దానికి ఎక్కువ శక్తి పెట్టి తీసేస్తే ఒకవేళ టబ్బు కూడా పగిలిపోతుందని జాగ్రత్తగా చూసి తీశారు అయితే ఈ పసుపు పెట్టే మట్టి ఇంత జిగురుగా కాకుండా ఇసుక పాళ్ళు కూడా కొంత కలిపి గుల్లగా మట్టి చక్కగా ఉండేటట్టు ఉంటే చాలా తొందరగా దుంపలు భూమిలోకి మట్టిలోకి వెళ్ళిపోయి ఊరుతూ ఉంటాయి కానీ టబ్బులో కూడా ఇంత పసుపు ఉంటుందని మేము అసలు ఊహించలేదు ఎలాగైతేనే మా వారు దాన్ని బయటకు తీశారు డబ్బు కూడా పాడవకుండా కానీ చాలా ఉంది లోపల తర్వాత నేలలో ఉన్నదంతా చక్కగా గడ్డపారతో తవ్వే తీశారు అసలు ఎంత చక్కగా వచ్చాయి అంటే అస్తాలు అస్తాలు చూడండి ఎంత పిలకలు ఆ ఫింగర్స్ ఆ పసుపు కొమ్ములు ఇట్లా చక్కగా వచ్చాయి వాటిని చూస్తుంటేనే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే పసుపు పచ్చి పసుపుని ఎప్పుడు దగ్గరగా చూడలేదు ఈసారి మేము పెట్టినప్పుడు ఇంత బాగా వచ్చాయి చూస్తే చాలా సంతోషం అనిపించింది అందుకే మీ అందరితో పంచుకోవాలనిపించింది దాని కలర్ కూడా చాలా బాగుందండి అండి అసలు లోపల ఎల్లో కలర్ కాకుండా ఆరెంజ్ సాఫ్రాన్ కలర్ ఒకలాంటి కాషాయం కలర్లో ఉన్నాయి ఆ గడ్డలు మంచి సువాసన వస్తున్నాయి ఆ దుంపల దగ్గర కూడా తర్వాత ఈ గడ్డలు వచ్చేసి మధ్యలో ఉండే తల్లి దుంపలు అండి ఇవి మధ్యలో ఉంటే దాని చుట్టూతో ఈ ఈ పసుపు కొమ్ములు వస్తాయి వీటిని కూడా సపరేట్గా చేసి పెట్టాము వీటిని కూడా వేస్ట్ చేయకుండా వీటిని పచ్చి పసుపుకి వాడుకోవచ్చు ఇలా మాకు ఇవి కొంచెం సపరేట్గా ఎందుకు పెట్టాను అంటే ఇవి టబ్బులో మీకు చూపించిన తీసాము చూసారా అది రెండు చిన్న పిలకలు ఉన్నాయండి దానికే ఇంత వచ్చింది అదే టబ్బు మొత్తంలో నాలుగైదు దుంపలు పెట్టుకుంటే ఒక నాలుగు నుండి ఐదు కిలోల వరకు ఒక టబ్లోనే వస్తాయి అంటే మనము ఒక రెండు మూడు టబ్బులు పెట్టుకున్నామంటే ఇంటికి సరిపోయినంత పసుపుని మనము సంవత్సరానికి సరిపోయినంత పండించుకోవచ్చు మరి ఇంత పసుపు పండేసరికి మేము నాటింది ఎంత ఎంత పండింది అసలు ఎంత వచ్చింది బరువు తూకం వేయాలి అని అనిపించింది అందుకే అసలు ఎన్ని కిలోలు వచ్చింది పంట అని దీనికి ఏమి పురుగులు వచ్చేది కాదండి మీ పురుగులు పట్టడం కానీ ఏం లేదు మధ్యలో ఒకటి రెండు సార్లు నియమాయిలు స్ప్రే చేసే తప్ప దీనికి ఏమీ లేదు ఒకసారి రెండు సార్లు మేకల ఎరువు అట్లా వేశాము కొంచెం దుంపలో ఎక్కడన్నా పురుగు వస్తుందేమోనని వేప పిండి చల్లాం అంతే తప్ప ఎక్కువ దీనికి అయితే ఏమీ లేదు కాకపోతే నేల మాత్రము మట్టి చాలా చక్కగా ఉండాలి మెత్తగా ఉంటేనే గడ్డలు ఊరడానికి ఉంటుంది అదే టబ్లో అయితేనే ఇసుక కలుపుకోవాలి మన దగ్గర నేల మీద అయితే మాత్రం కొంచెం మట్టి గుల్లబారేటట్టు బాగా తవ్వి ఎరువేసి కలిపేసి పెట్టేస్తే బాగుంటుంది ఇది మా దగ్గర వేయింగ్ మిషన్ చిన్నదే ఉంది కాబట్టి ఒక టూ టూ కేజెస్ వచ్చేటట్టు గిన్నెలో తూకం వేయడం జరిగింది వాటిని తీసి పక్కన రెండు రెండు కిలోలుగా చేశాను ఇవి తల్లి దుంపలు ఉన్నాయి కదా మధ్యలో ఉన్నవి ఆ దుంపలను కూడా ఎన్ని వచ్చాయా అని వెయిట్ చూశాను దాదాపుగా ఇది మూడు కిలోల వరకు వచ్చింది వీటిని సపరేట్గా పెట్టాము ఈ రెండు రెండు కిలోలు అన్నీ కొలిచి పక్కన వేరే వేరే కుప్పలుగా పెట్టాను ఆరు ఆరు సార్లు ఆరు రెండు పన్నెండు కిలోలు అయినాయి పసుపు కొమ్ములు మూడు కిలోలేమో ఆ మధ్య దుంప అయింది మొత్తానికి పదిహేను కిలోలు మధ్యలో ఒకటి రెండు సార్లు ఒక అర కేజీ అర కేజీ కంటే ఎక్కువే తీసున్నాను అంటే పదిహేను పదహారు కిలోలు వచ్చాయండి కేజీన్నర దుంపలు పెట్టాము మేము యాక్చువల్గా దానికి ఇంత వచ్చింది అసలు ఇంత పంట చూస్తేనే చాలా సంతోషంగా అనిపించింది మరి రైతులకు ఎంత సంతోషంగా ఉంటుందో అసలు ఇలాంటి పంటలు పండించినప్పుడు వీటిని ఒక పది అయిందండి మేము తీసి ఆ పది రోజులకి ముందు తీసిన రోజే అయితే ఇంకా కొంచెం బరువు ఎక్కువ తూకం రావచ్చు ఎందుకంటే అప్పుడు ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మేము పది రోజులైంది తీసి సమయం కుదరక ఇక అలా పక్కన ఉంచేసాం దానివల్ల కొంచెం ఆరి పైన ఉన్న మట్టి అంతా రాలిపోయిందండి తర్వాత వీటిని మంచిగా నీళ్ళల్లో నానబెట్టేసి రెండు సపరేట్గా వేసాము టబ్లలో కొంచెం నానబెట్టి ఒకటికి రెండు సార్లు కడిగితే ఇంకా ఆ పసుపు కొమ్మలైతే ఇంకా నిగ నిగలాడుతూ చక్కగా కడిగిన తర్వాత ఇంకా కలర్ఫుల్గా కనిపించాయండి వాటిని తీసి నీళ్ళలో నుండి తీసి ఆరబెట్టేసి పక్కన పెట్టుకున్నాము ఈ తల్లిదుంపల్ని పైన తొక్కు తీసేసి వాటిని కూడా కట్ చేసేసి ఇది పచ్చి పసుపు కోసము వాడుకోవడం కోసము అంటే చ చర్మానికి పెట్టుకోవడానికి అట్లా పనికి వస్తుందని వీటిని సపరేట్గా కట్ చేయడం జరిగింది దీనికి మాత్రం పైన ఉన్న తొక్కని తీసేయడం జరిగింది స్లైసర్స్తో కూడా చేయొచ్చు కానీ స్లైసర్తో చేస్తే బాగా పలచగా వచ్చి అంటుకుపోవడం అట్లా జరుగుతుంటే అలా కంటే కూడా ఇప్పుడు ఉన్న వాతావరణం ఎండ బాగా ఉంది కాబట్టి తొందరగా ఇవి ఆరిపోతాయనే ఉద్దేశంతో చాకుతోనే కట్ చేశానండి చిన్న చిన్న ముక్కలుగా అసలు ఆ కలర్ చూడండి హోలీ కలర్లలో ఈ కలర్ ఎంత బాగుందో ఆ న్యాచురల్ కలర్ ఎంత బాగుందో చూడండి దీన్ని ఒక బేషన్లో పెట్టి ఎండలో పెట్టాను ఇవి ఆరడానికి ఇంకా మిగిలిన పసుపు కొమ్మలు మనము వంటల్లో వాడడానికి పసుపు తయారు చేసుకోవడానికి ఒక గిన్నెలో పెద్ద గిన్నెలో నీళ్లు పెట్టేసి అవి వాటిని మరిగించి నీళ్ళు బాగా వేడెక్కిన తర్వాత ఈ పసుపు కొమ్ముల్ని మరిగే నీళ్ళల్లో వేసేసి ఉడికించాలి అయితే వాటరు కొమ్ నీళ్లు కొమ్ములు ఒకేసారి పెడితే చాలా టైం ఎక్కువ పడుతుంది ఉడకడానికి అదే ఒకసారి నీళ్ళు కనుక మరిగించిన తర్వాత పసుపు కొమ్ములు వేస్తే ఒక పది నుండి ఇరవై నిమిషాలు ఉంచితే ఒక పొంగు వచ్చిన తర్వాత మనం తీసేయచ్చు అలాగే నేను కూడా వేసేసి నిండుగా వేసేసి కొంచెంసేపు ఉడకనిచ్చాను ఒక పైకి బుడగలేసుకుంటూ పొంగు వచ్చింది తర్వాత గ్యాస్ కూడా వేస్ట్ కావద్దనే ఉద్దేశంతో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దానిపైన మూతబెట్టేసి కొంచెంసేపు ఉంచేస్తే ఆ వేడికి లోపల ఉన్న గడ్డలన్నీ ఉడికిపోయాయి తీసి వాటిని ఆరబెట్టేసుకున్నాను ఆరబెట్టేసి వాటిని చక్కగా ఆలూ చిప్స్ లాగా మా వారు నేను కూర్చొని చక్కగా కట్ చేసాము చాలా హ్యాపీగా కట్ చేసాము అంత కట్ చేస్తుంటే కూడా ఒక ఆనందం అన్నట్టు చాలా చక్కగా వచ్చాయి ఇవి పసుపు చిప్స్ చక్కగా పలచగా మరీ మందంగా కాదు మరీ పలచగా కాకుండా చక్కగా కట్ చేసాము అసలే ఎండాకాలం కాబట్టి చాలా తొందరగా ఆరిపోతాయి వీటిని కట్ చేసేసేసి చక్కగా ఎండలో పెట్టుకుంటే అవి చాలా ఇంకా వెయిట్ తగ్గిపోతాయి అంటే మనకి ఇంత ఎక్కువ అనిపించినవి ఎండకి ఆరిన తర్వాత చాలా తక్కువ అవుతాయి అలా ఎండకి పెట్టుకున్నాము ఆ బేషన్లో సపరేట్గా పెట్టిందేమో పచ్చి పసుపు కోసము ఇదేమో వంట పసుపు కోసము వీటిని ఇలా ఆరబెట్టుకున్నాం దీంట్లో నుండి ఒక రెండు కిలోల నుండి రెండున్నర కిలోల వరకు నెక్స్ట్ సీజన్కి పెట్టుకోవడానికి సపరేట్గా పెట్టుకున్నాము ఈరోజు మా తోటలో హార్వెస్ట్ చేస్తూ ఉంటే ములక్కాయలు తర్వాత ఒక చిన్న దోసకాయ కొన్ని ఎండిపోయిన చిక్కుడుకాయలు చిక్కుడుపాత తీసేసాము అలా బొప్పాయి వచ్చింది మళ్ళీ ఐడినియం పువ్వులు చూడండి మా ఈ సంతోషాన్ని మీతో పంచుకున్నందుకు మీరందరూ వీక్షించినందుకు ధన్యవాదాలు